హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గ్రూప్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అని నిర్వహించనున్నారు. అయితే ఈ ఎగ్జామ్స్లో ఇప్పుడు మాడిఫై చేయడన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రమే, రెండు గ్రూప్ల వారీగా మాత్రమే ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వాళ్ళు డిసిజన్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ అనేది. అయితే ఇక్కడ మొత్తం ఆల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం గ్రూప్ 1 కేటగిరీకి అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం గ్రూప్ 2 కేటగిరీ కిందికి తీసుకురావాలని చూస్తున్నారు. గ్రూప్ 3 అనే ఆప్షన్ మనం తీసేయాలని చెప్పేసి ఏపీపీఎస్సీ భావిస్తున్నట్టు మనకు తెలిసింది. అయితే ఈ ప్రపోజల్ అయితే గవర్నమెంట్కి పంపించింది, గవర్నమెంట్ నుంచి ఇంకా అప్రూవల్ అయితే రాలేదు. అసలుకి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రమే నిర్వహించాలని ఎందుకు ప్రపోజల్ పెట్టింది అని చెప్పేసి ఆలోచించినట్లయితే మనకు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు దీనికి మనకు వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏపీపీఎస్సీ అఫీషియల్గా మనకు చెప్పడం ఏంటంటే, మ్యాక్సిమం గ్రూప్ 2కి గ్రూప్ 3కి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా గ్రూప్ 3 సెలెక్ట్ అయిన వాళ్ళు ఒకవేళ గ్రూప్ 2లో జాబ్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా గ్రూప్ 3 వేకెంట్ అనేది చేయడం జరుగుతుంది. గ్రూప్ 3 పోస్టును యాజ్ పర్ మనకు ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం చూసినట్లయితే, ఎవరైతే గ్రూప్ 3లో ఒకసారి జాబ్ వచ్చి వాళ్ళకు సీట్ ఇచ్చిన తర్వాత, వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ ఆ పోస్ట్ వదిలిపెట్టేసినట్లయితే ఆ వేకెంట్ అలాగనే ఉంటుంది, తప్ప నెక్స్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ఇవ్వరాదని చెప్పేసి ఏపీపీఎస్సీ రూల్స్ ఉన్నట్లు మనకు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. మరి 2016లో చూసినట్లయితే 982 గ్రూప్ 4, గ్రూప్ 2 జాబ్స్, 1055 గ్రూప్ 3 జాబ్స్ అనేది వేయడం జరిగింది. ఒక విధంగా వేసినప్పుడు ఏమైందంటే, సో గ్రూప్ 2, గ్రూప్ 3 రాసిన దాంట్లో రెండిట్లో జాబ్ కొట్టిన వాళ్ళు 400 మంది ఖాళీలు ఉండడం జరిగింది. గ్రూప్ 3లో జాబ్ కొట్టి ఫస్ట్ పోస్టింగ్ తీసుకోవడం జరిగింది. గ్రూప్ 2లో జాబ్ వచ్చినట్లయితే ఆ 400 పోస్ట్ గ్రూప్ 3 అనే గ్రూప్ 3లో వచ్చిన ఖాళీలు అనేది వేకెంట్ చేయడం జరిగింది. అంటే గ్రూప్ 3లో ఆటోమేటిక్గా 400 ఖాళీలు మిగిలడం జరిగింది. చెప్పాను కదండి, ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం నెక్స్ట్ క్యాండిడేట్స్కి మనము ఇవ్వడానికి అవకాశం లేదు ఒకవేళ వేకెంట్ చేసినట్లయితే అని చెప్పేసి. సో ఆ విధంగా 400 పోస్టులు అలాగే మిగిలిపోయాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టము ఉండదు, ఎందుకంటే సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. జస్ట్ గ్రూప్ 3లో ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను మాత్రమే ఇక్కడ తీసేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ గ్రూప్ 1 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మాత్రము మనకి ఇక్కడ ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి గ్రూప్ 2 పేపర్ చూసినట్లయితే ఆబ్జెక్టివ్ పేపర్ అనేది ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఏం చెప్పిందంటే, మామూలుగా ఆల్రెడీ ఇప్పుడు ఏపీపీఎస్సీ పైన దాదాపు 400 పైన కేసులు ఉన్నట్టు, అంటే ఈ జాబ్స్ సంబంధించినటువంటి ఉన్నట్టు చెప్పడం జరిగింది. సో ఎవ్రీ టైమ్ 20% వేకెన్సీస్ అనేది మిగిలిపోవడం జరుగుతుంది, ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు రాయడం జరుగుతుంది. గ్రూప్ 3లో జాబ్ వచ్చినట్లయితే గ్రూప్ 3 జాబ్ వదిలిపెడుతున్నారు. దీనివల్ల మళ్ళీ మేము రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడము అండ్ అంతేకాకుండా ఈ క్యాండిడేట్స్ మళ్ళీ డబుల్ అప్లై చేసుకోవడము, డబుల్ ఎగ్జామ్ రాయడం అనేది జరగడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాసెస్ అంటే ఇబ్బందులు లేకుండా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఇది చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేది మిగిలిపోతున్నాయి. అలాంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ మిగలకుండా ఉండడానికి ఈ యొక్క ప్రపోజల్ తీసుకొచ్చినట్లు మనకు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ ఏం చెప్పడం జరుగుతుందంటే, కొంతమంది అడ్వకేట్స్ కావాలని చెప్పేసి మిస్లీడ్ చేస్తున్నారని ఆ క్యాండిడేట్స్ని, అండ్ అంతేకాకుండా ఫాల్స్ అస్యూరెన్సెస్ ఇచ్చి వాళ్ళను కోర్టులో కేసు వేపిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఉంది అండి. నెక్స్ట్ అయితే గ్రూప్ 1గా రెండు పోస్టులుగా విభజించాలని ఏపీపీఎస్సీ ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్కి అయితే పంపించడం జరిగింది ప్లానింగ్ అనేది. ఆ గవర్నమెంట్ ఇంకా అప్రూవల్ అయితే చేయలేదు. సో అప్రూవల్ చేస్తారా చేయరా, మరి నోటిఫికేషన్ అనేది మామూలుగా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి 1 or 2 months ఎలక్షన్ మూమెంట్ ముందు మనకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. అండ్ అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ 86,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు కూడా వీళ్ళతో పాటు భాగం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు, లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.